రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆనాడు బీజేపీ పెద్దలు 5 ఏళ్ల కాదు 10 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేసింది. నాడు పార్లమెంటులోను బయట వైసీపీ ప్రత్యేక హోదాకై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. నాడు ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామిగా ఉండటంతో ప్యాకేజీకి చంద్రబాబును ఒప్పించింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. అనంతరం ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేవనెత్తింది. ఇక ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా ప్రజలకు వాగ్దానం చేశారు. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలకు గాను 22 స్థానాలు వైసీపీ సాధించిన ప్రత్యేక హోదా గురించి కేంద్రంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. కేంద్రం మనపై ఆధారపడి లేదు, ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం లేకుండానే బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉంది, మనం ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేసి సాధించే పరిస్థితి లేదు, కానీ కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాం అని జగన్ చెప్పారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతూనే ఉన్నారు. కేంద్రం కూడా ఈ విషయాన్ని పూర్తిగా పక్కన పడేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రత్యేక హోదా ఊసెత్తడం లేదు, కానీ జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర పెద్దలకు ఇతర అంశాలతో పాటు ప్రత్యేక హోదా గురించి ఓ వినతి పత్రాన్ని అందిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీలోనూ పోలవరం ప్రాజెక్టు బకాయిలు, పెరిగిన అంచనా వ్యయం తదితర అంశాలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదాపై వినతి పత్రం ఇవ్వడం గమనార్హం. ఉపయోగం లేదని తెలిసినా ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని సీఎం ఇలా పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు.